हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल श्रवंति समेत गुरु ई रोज మనం గోంగూర అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఆ కూరలో రారాజైన గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికంటే ముందుగా ఈ గోంగూరని ఆహారంగానే కాదండి ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు ఈ విషయం తెలుసు అనుకుంటున్నాను అందరికీ అదే విధంగా దీంట్లో ఎక్కువ విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది కంటి చూపుకి చాలా మంచిదండి పొటాషియం ఐరన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి అదే విధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇన్ని మంచి ఔషధ గుణాలు ఉన్న గోంగూర గురించి మనం తెలుసుకున్నాం కదండి అదే విధంగా గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఎందుకు ఆలస్యం రండి నేను ఇక్కడ గోంగూర తీసుకున్నానండి ఇవి మూడు గోంగూర అంటే మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదండి మీడియం సైజు గోంగూర కట్టలు ఉంటాయి కదా మూడు తీసుకున్నాను అవిగో చూడండి ఈ సైజులో ఉన్న కట్టలను నేను తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒలుచుకున్నానండి నీట్గా నేను ఈ విధంగా గోంగూరని వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకునేటప్పుడు మీరు ఎక్కువసేపు గోంగూరని వాటర్లో ఉంచకూడదండి ఎందుకంటే ఎక్కువసేపు వాటర్లో ఉంచడం వల్ల దాని పులుపుదనం అనేది తగ్గుతుందంట అదేవిధంగా స్టవ్ పైన కడాయి పెట్టేసి వేసుకొని అది వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసేసి మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని అనేది యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మనం చక్కగా ఒక గరిటె తీసేసుకొని ఈ గోంగూర తొందరగా ఉడికిపోతుందండి ఇలా కింద అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఆకు అనేది తొందరగా మెత్తబడిపోతుంది చూసారు కదా చక్కగా చాలా తొందరగా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు కూడా ఆ గోంగూరలో వేసి చక్కగా ఉడికించుకోవాలి చింతపండు అనేది యాడ్ చేయడం వల్ల మన గోంగూర పచ్చడికి ఇంకా మరింత టేస్ట్ పెరుగుతుందండి చక్కగా ఈ విధంగా అంతా ఉడికించేసుకోవాలి ఇలా వచ్చేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసి జస్ట్ 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి ఉడికించేసుకుంటే ఆ చింతపండు కూడా మనకు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు వేరొక కడాయి తీసేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి నేను ఇక్కడ 10 ఎండుమిర్చి తీసుకున్నానండి దాదాపు 15 వరకు ఉంటాయి ఇవి మనం ఎక్కువ తీసుకున్నా ఏం కాదండి ఈ ఎండుమిర్చిని మాత్రం మంచిగా దోరగా వేయించుకోవాలి మాడిపోయినట్లు కాకుండా చక్కగా దోరగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలండి ఈ ఫ్రై అయ్యేలోపు గోంగూర ఎలా ఉందో చూద్దామండి చూడండి మనకు చింతపండు గోంగూర చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి మనకి ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే కడాయిలోకి ఇక్కడ నేను 4 స్పూన్ల ధనియాలు అనేది యాడ్ చేసుకుంటున్నానండి అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ మెంతులు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు చక్కగా కలిపేసుకొని 2 స్పూన్ల జీలకర్ర అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్క తీసేసుకోవాలండి అదే పెనంలోకి కొంచెం ఎక్కువ కరివేపాకు తీసుకోవట్లేదండి ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వద్దండి మరీ ఇట్లా ఈ విధంగా నేను చూపించిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని ఈ కారపొడిని మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న గోంగూరలోకి యాడ్ చేసుకుందాము చూడండి మనకి ఇది గోంగూర ఎక్కడ వాటర్ అనేది లేకుండా నీట్గా ఉందండి ఇప్పుడు మనం సాల్ట్ అనేది ఎటువంటిది వేయలేదు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే గోంగూరలో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి పులుపుగా ఉంటుంది కదా అదేవిధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారపొడిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక 2 టేబుల్ స్పూన్ల కారపొడిని అనేది యాడ్ చేసుకున్నాను ఈ విధంగా అంతా చక్కగా కలిసేటట్టుగా గరిటెతోటి కలుపుకోండి కొంతమందికి ఆకులుగా ఉండడం ఇష్టం లేకపోతే దీన్ని మాత్రం గోంగూరని ఎట్టి పరిస్థితుల్లో మిక్సీ పట్టుకోవద్దండి మరీ పేస్ట్ లాగా అయిపోతుంది అలా పేస్ట్ లాగా అయిపోతే తినడానికి అనేది బాగోదు కావాలంటే మీరు ఈ ఆకులు ఇలా ఉండడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం పప్పు గుత్తి తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవచ్చు రోలు ఉన్న వాళ్ళు చక్కగా రోట్లో వేసుకొని కొంచెం అలా దంచేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు మీరు ఒకసారి ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత మీకు సాల్ట్ కారపొడి అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సరిపోకపోతే మరి కొంచెం కారపొడి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోండి. చూడండి నేను ఇక్కడ సాల్ట్ అనేది కారపొడి అనేది సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేస్తున్నాను. నా కారం అనేది కొంచెం తక్కువగా అనిపించిందండి, అందుకని మళ్ళీ నేను యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా సాల్ట్ కూడా తక్కువగా అనిపించింది, నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇది మొత్తం ఒకసారి చక్కగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా అంతా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక కడాయి తీసుకొని దీంట్లోకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. నేను పోపు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత నేను పోపు గింజలు యాడ్ చేసుకుంటున్నానండి. నేను పోపు గింజలు మొత్తాన్ని కలిపి పెట్టేసుకుంటాను. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. ఈ జీలకర్ర కూడా మనకు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు అండి, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక అదేవిధంగా ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి అంతా చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి కలుపుకొని మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడిని ఈ విధంగా గరిటెతోటి యాడ్ చేసేసుకుందాము. ఇలా చక్కగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి అంతా ఆయిల్ అంతా పట్టేటట్టుగా పోపు అంతా ఒకసారి గరిటెతోటి అంతా కలుపుకోవాలండి. నీట్గా ఇలా అంతా కలిపేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టేసి అంతా ఉడికించుకోండి. ఎందుకంటే ఎక్కడన్నా వాటర్ ఏదైనా ఉన్నా కూడా మనకి వెళ్ళిపోతుంది. ఈ చట్నీ మనకు 1 మంత్ పాటు నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. 1 నిమిషం తర్వాత మనకి చూడండి ఆయిల్ అంతా పైకి వస్తూ చక్కగా ఉందండి చట్నీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కానీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారపొడి కానీ మిగిలిపోతే దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అది ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.